उत्तर प्रदेश राजकीय बहुजन समाज पार्टी रोल नानाटी की तग्पोत इप्ड जरूरत त्वर जरगबो उत्तर प्रदेश असेंबली एन समाजवादी पार्टी बीजेपी ये रेंडीट पेरे बलंगा विनिपिस्तुन्नदि ओकप्पुडु आ राष्ट्र राजकीयालनु शासिंचि किंग मेकर् नुंचि किंग स्थायिकि वेल्लिन बहुजन समाज पार्टी इप्पुडु अक्कड मिनुकु मिनुकु अन्नट्लु कनबडुतुन्नदि निजंगाने ओपिनियन पोल्सुललो लेकपोते गनक मीडियालो वस्तुन्न कथनालु अक्कडिकि वेल्लि वच्चिन वारु कोंत परिशीलिंचिन वारु चेप्तुन्न मातलु इवन्नी चूसिनप्पुडु बहुजन समाज पार्टी तन पूर्व वैभवान्नि అక్కడ కోల్పోయింది అని దీని ప్రభావము వచ్చే సాధారణ ఎన్నికలపైన ఉంటుంది దాంతో పాటుగా ఇప్పుడు విస్తరించాలనుకుంటున్న రాష్ట్రాలపైన కూడా దాని ప్రభావం ఉండే అవకాశం లేకపోలేదు ఎంత ఉంటుందంటే ఎంతో కొంత ఉంటుంది ఉత్తరప్రదేశ్ని తీసుకుంటే గనక 2012 వరకు సమాజ్వాద్ పార్టీ బీఎస్పీ ఈ రెండు ఎస్పీ బీఎస్పీల మధ్యనే పోటీ ఉంటూ వచ్చింది బీజేపీ మాత్రం ఎవరితో వీలైతే వాళ్ళతో దోస్తానా చేసుకుంటూ వచ్చి మొన్నటి ఎన్నికల్లో అది 300 పైగా అసెంబ్లీ స్థానాలను గెలుచుకుని ఏకైక పెద్ద పార్టీగా ఆవిర్భవించింది ఇప్పుడు ప్రస్తుతం జరగబోతున్న ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి అధికారంలోకి వస్తామని చెప్తూ ఉన్నది సమాజ్వాద్ పార్టీ నేత అఖిలేష్ యాదవ్ ఆ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల ఆధారంగా చేసుకొని వెళ్ళిపోతున్నారు కానీ ఈ స్థాయిలో బహుజన సమాజ్ పార్టీ కనబడడం లేదు 5 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతున్నా దాదాపు అన్ని రాష్ట్రాల్లో బహుజన సమాజ్ పార్టీ పోటీ చేస్తున్నది కానీ ఈ పోటీ చేస్తున్న ప్రాంతాలలో తన కేంద్ర స్థానమైన ఉత్తరప్రదేశ్లోనే ఒక గందరగోళమైన పరిస్థితిని ఎన్ని స్థానాలు వస్తాయని ఒక అయోమయాన్ని అది ఎదుర్కొంటున్నది మొత్తం భారతదేశవ్యాప్త 85ల నుంచి 2012 2009 వరకల్లా భారతదేశంలో ఒక మార్పు దిశగా రాబోతున్నది బహుజన సమాజ్ పార్టీ మేమెంతో మాకంత కొన్ని నినాదాలు తీసుకొని వచ్చింది ఓటు హమారా రాజ్ తుమారా నై చలేగా అని చెప్పిన బహుజన సమాజ్ పార్టీ ఇప్పుడు ఏ స్లోగన్ తీసుకోబోతున్నది ఏ నినాదాన్ని తీసుకొని ఓటర్లను దేశ ప్రజలను తన వైపు తిప్పుకోవాలనుకుంటున్నది ఇప్పటికీ మెజార్టీ ప్రజలు అధికారాలు దూరంగా ఉన్నమాట వాస్తవమే ఇప్పటికీ వాళ్ళు అధికారం రావాలని కోరుకుంటున్న మాట వాస్తవమే కారణం వారిని తమ వైపు తిప్పుకోవడంలో ఎందుకు వైఫల్యం చెందుతూ ఉన్నది అక్కడ కింగ్ మేకర్ నుంచి కింగ్ స్థాయికి వెళ్ళిన బహుజన సమాజ్ పార్టీ మొన్నటి పోయిన అసెంబ్లీ 2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఎందుకోసమని 19 అసెంబ్లీ స్థానాలకే పరిమితం కావాల్సి వచ్చింది ఇప్పుడు ఇంకా ఎన్ని గెలుస్తుందనే అనే ఒక అంచనా కూడా ఏమీ లేదు అంటే ఇప్పుడు మన డబల్ డిజిట్ అంతవరకు పరిమితం అయ్యేటట్లు కనబడుతూ ఉన్నది ఇదంతా కూడా అంటే స్వయంకృత అపరాధమా లేకపోతే కనుక మునుపటి అంటే మారిన రాజకీయాలను అర్థం చేసుకోలేకపోవడమా పాత ధోరణిలోనే ఉంటూ వచ్చి కొత్త భావజాలాన్ని ఈ మారిన పరిస్థితులకు అనుకూలంగా కొత్త నినాదాన్ని ఎత్తుకోలేకపోవడమా లేకపోతే అనివార్యంగా దళితులు మిగతా బీసీలు తమ వెంట వస్తారు అనే ఒక మితిమీరిన ఆత్మవిశ్వాసమా ఇవేవి కాకుండా వ్యక్తిగత సామ్యం పెరిగిన కారణంగా వచ్చిన లోపమా ఈ వైఫల్యాలే బహుజన సమాజ్ పార్టీని అవి బోన్సాయి ముక్కలాగా చేయబోతున్నాయా రాబోయే రోజులలో ఇవన్నీ ఇవాళ భారతదేశ వ్యాప్తంగా ఉన్న బహుజన సమాజ్ పార్టీ అభిమానులను కార్యకర్తలను ఆ పార్టీ నాయకులను వేధిస్తున్న ప్రశ్న ఈ ప్రశ్నలకు సమాధానం కొన్ని రాష్ట్రాలలో కొంత కొత్త నాయకత్వం వచ్చిన దగ్గర ఒక ప్రయోగం జరుగుతున్నది అయితే ఈ ప్రయోగానికి ఈ జరగబోతున్న 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒక బలమైన ఫోర్స్గా బహుజన సమాజ్ పార్టీ ఎమర్జ్ అయితే కనుక దక్షిణాదిన ఆ మాటకు వస్తే ఉత్తర దక్షిణ ఈశాన్య రాష్ట్రాల్లో కూడా బహుజన సమాజ్ పార్టీ మెల్లమెల్లగా వెళ్తున్నది కాబట్టి అక్కడ కూడా బలమైన వానను విరిపించే నైతిక మద్దతు దొరికే అవకాశం ఉంది ఇవాళ ఆ నైతిక మద్దతు కూడా దొరుకుతుందా లేదంటే ఒక గందరగోళమే ఉన్నది ఈ గందరగోళానికి కారణం ఎవరు నిందించాలి అంటే కేవలం మాయావతినేనా అంటే ఇవాళ ఆమె లీడింగ్ రోల్లో ఉన్నది కాబట్టి ఆమె నిజంగానే చేయాల్సిన రోల్ ప్లే చేసిందా లేదంటే తన శక్తి మేరకు చేయగలిగింది తన ఎంత ఎట్లాంటి వ్యూహాలు అట్లా వ్యూహాలు వేయగలిగింది కానీ ఇక్కడున్న డబ్బు పరంగా ఖర్చు పెట్టుకోగలిగినా లేదా మీడియా పరంగా మేనేజ్ చేయగలిగినా ఇట్లా కొన్ని అంశాలు ఆమెకు వ్యతిరేకంగా ఉన్నాయి కావచ్చు అయితే ఈ వ్యతిరేక అంశాలు ఎంత ఉన్నా సరే కానీ మనం ఆ నాయకత్వం చేయాల్సిన పని చేసిందంటే కనుక చేయాల్సిన పని చేయాల్సినంతగా చేయలేదు ఆ చేయలేని కారణంగానే బహుజన సమాజ్ పార్టీ వాళ్ళ ఒక సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొంటూ ఉన్నది మరి చూడాలి ఇప్పటికైనా
ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎందుకంటే కొద్ది రోజుల సమయం ఉన్నది, కొద్ది నెల 15 రోజులలో ఆల్రెడీ నోటిఫికేషన్ షెడ్యూల్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు చేయగలిగింది అయితే ఏముండదు. మీరు ర్యాలీలు ఎందుకు నిర్వహించరు అనే దానికి ఒక ప్రశ్నకు మాయావతి ఇచ్చిన సమాధానము, మా దగ్గర అన్ని డబ్బులు లేవు, మేము అంత పెట్టలేమని. డబ్బులు లేకపోవచ్చునేమో కానీ మనకు ఆ శక్తి అయితే ఉంది కదా, పనిచేయగల నాయకులు కార్యకర్తలు కొన్ని లక్షల మంది ఉన్నారు కదా. ఆ లక్షల మందిని మనం ఎక్కడ వాళ్ళని మొబిలైజ్ చేయగలిగి ఎక్కడ వాళ్ళని పంపించగలిగితే పోయి ఏ ప్రయత్నం జరిగిందనేది కూడా ప్రశ్న వస్తుంది. ఈ ప్రశ్నకు ఇప్పటికైనా సరే బహుజన సమాజ్ పార్టీ సమాధానం వెతుకోకపోతే కనుక భవిష్యత్తు రోజులలో, ఎందుకంటే ఎన్నటికైనా సరే భారతదేశంలో ఎర్రకోట పైన నీలి జెండా ఎగిరేస్తామనేది ఒక డైలాగ్గానే మిగిలే సూచన కనిపిస్తున్నది. ఇవాళ ప్రస్తుత పరిస్థితుల కనుక మాయావతి ప్రధానమంత్రి కాబోతున్న వాతావరణం నుంచి మాయావతి పరిస్థితి ఏమిటి ఇప్పుడు అనే పరిస్థితి వచ్చింది, అంటే బహుజన సమాజ్ పార్టీ పరిస్థితి ఏమిటి అనేది వచ్చింది. మరి దీనికి ఈ సందిగ్ధావస్థకు ఈ పరిస్థితికి పరిష్కార మార్గం ఏమిటి? ఇప్పుడు యంగ్ డైనమిక్స్ లీడర్స్ బహుజన సమాజ్ పార్టీలోకి వస్తున్నారు, బీసీలలో ఎక్కువ ఆమోదం పొందిన నాయకులు కూడా వస్తున్నారు, అంటే ఎస్సీ ఎస్టీల నుంచి బీసీలలో కూడా ఈ నాయకుడు అయితే బాగుంటుంది అనే వచ్చిన వాళ్ళు దక్షిణ భారతదేశంలో కూడా మన దగ్గర కూడా ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళు వచ్చిన ఈ సమయంలో మరి వీళ్ళందరూ కలిసి అధినాయకురాల్ని ఏ వైపు తీసుకొని వెళ్తారు, లేదా కనుక వారి ఆలోచన విధానాన్ని మార్చుకొని కొత్త జవాన్ని జీవాన్ని పార్టీకి పోస్తారా, ఏం చేస్తారో చూడాలి. ఈ ఎన్నికలు మాత్రం బహుజన సమాజ్ పార్టీకి ఒక పరీక్ష లాంటి వాళ్ళు కూర్చోలేకపోతే కనుక తమ భవిష్యత్తు ఏమిటో నిర్ణయించుకునే ఒక కాల నిర్ణయాన్ని నిర్దేశించే, భవిష్యత్తు నిర్దేశించే ఒక అంశంగా కూడా, కీలక ఘట్టంగా కూడా ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలను చూడవలసి ఉంటుంది.